आंध्र प्रदेश राष्ट्रम अस भारत देश में उषय पैन ने उदय विष्णु कुमार राजु गार भारतीय जनता पार्टी राष्ट्र उपाध्यक्ष जी एंटे वेला चंद्रबाबु गार पैन अक्रम अरेस्ट नीति साक्ष्या साक्ष्या लेकिन इरव तुमदो रोज इवा जैल्लो असल सीएडी पुलिस पुलिस डिपार्टमेंट का पूर्ति निर्वीर्यम पड़ता इवा जगन मोहन रेड्डी चप्पन भजन चेस्ट तप प्रजल कोसम पोटाड़े मेटे को विष्णु कुमार राजु गारिनि केन्द्र प्रभुत्वं तक्षण चंद्रबाबु अक्रम अरेस्ट पैन जोक्यं चेसुकोवालनि कोरां ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా రావాలన్నా సరే సరిహద్దుల్లో పోలీసులు పెట్టి ఇదేదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ తయారు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందన్న ఉద్దేశంతో ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ ఎక్కడికైనా సరే ఒక 100 మంది వెళ్ళినా ఉన్న ఒక కార్యక్రమానికి మళ్ళీ వాట్సాప్లు చెక్ చేస్తున్నారు. అందులో చంద్రబాబు ఫోటో ఉంటే ఆపేస్తున్నారు. అసలు ఏంటిది ఈ విషయంపైన మేము తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పి తెలుగు శక్తి విషయంలో కోరాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ వేశారు. అంటే ప్రధానమంత్రి చేసిన శంకుస్థాపన విలువ లేకపోతే అసలు ఈ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా అనేది మా అనుమానం కలుగుతుంది. మరి మేము ఒకటే కోరుతున్నాం, అమరావతి రాష్ట్రం రాజధానిగా ఉంటది. దీనికోసం చరిత్రాత్మకమైన యుద్ధం చేసే సమయం ఆసన మనం చేస్తున్నాం. నేను అమరావతి రక్షించుకోవాలి. ఇది భావితరాల కోసం నాడు చంద్రబాబు నాయుడు గారు 30 ఎకరాల భూమి సేకరించి భావితరాల కోసం చేసిన క్యాపిటల్ పీపుల్స్ క్యాపిటల్ అమరావతి. అంతవల్ల మేము ఒకటే పిలిపేస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ నుంచి కాపాడమని, ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి కేంద్ర మంత్రిని ప్రధానమంత్రిని కోరడం జరిగింది. అంతవల్ల ఈ రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి, యువత కదలాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని తెలుసు పిలిపేస్తుంది. ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గుడైన పాలన ఎక్కడా చూడలేదు. అందులో ప్రజలను ఒకటే కోరుతున్నాను, రేపు సోమవారం నాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరగకపోతే ప్రజలే బయటకు వచ్చి ఆయనకి న్యాయం జరిగే వరకు అష్టదిష్టభంగం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాను. ఈ రాష్ట్రం కోసం ఆయన ఎన్నో చేశారు, కార్యక్రమాలు చేశారు. అలాంటి మహావ్యక్తిని జైల్లో పెట్టారంటే మనం మనం అవమానం చేసుకుని అవుతుంది. అందులో తెలుగు జాతి కోసం పోట్లాడతారు కాబట్టి తెలుగు జాతి కోసం ప్రజలు ముందుకు రావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై హింద్.